విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ వార్డులో స్థానిక టీడీపీ అభ్యర్థి సుప్రియతో కలిసి ఎంపీ కేశినేని నాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వ అసమర్థ పాలన వలన అసంఘటిత రంగాలు అన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. రానున్న రోజుల్లో కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను 5 రెట్లు పంచుతామని ప్రకటించడం మరింత దారుణమన్నారు. సమర్థవంతమైన పాలన కావాలంటే కార్పొరేటర్ అభ్యర్థులకు ఓట్లు వేసి విజయవాడ నగరాన్ని కాపాడుకోవాలని ఎంపీ కేశినేని నాని కోరారు. తరపున ప్రచారం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు కంటుతూ ఉన్నాయి. 40 నుంచి 50% అన్ని రేట్లు పెరిగి రాజధాని ఇక్కడి నుంచి తరలించడం వల్ల ఆదాయాలు పడిపోయినాయి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత ఇసుక కొరత మూలంగా భవన నిర్మాణ రంగం అంతా కూడా చిందరవందర అయిపోయింది, విచ్ఛిన్నం అయిపోయింది. దాంతో ఇవాళ ముఠా కార్మికుల దగ్గర నుంచి కాఫీ మేస్తుల దగ్గర నుంచి అట్లాగే అన్ని రంగాలు, ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ అవనండి, పెయింటర్స్ అవనండి, రాడ్ బెండర్స్ అవనండి, శానిటరీ వర్కర్స్ అవనండి, అన్ని రకాలుగా కూడా ఫ్యాబ్రికేటర్స్ అవనండి, అన్ని రకాలుగా ఆ రంగం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంది. బిల్డర్సే కాకుండా కార్మికులు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోజువారీ కూలీలు కార్మికులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కొన్ని లక్షల మంది భవన నిర్మాణ రంగం మీద విజయవాడలో ఆధారపడి ఉన్నారు. అట్లాగే మోటార్ రంగం కానీ ఆటోలు కానీ కార్మికులందరూ కూడా, కార్మికులు, మధ్యతరగతి వారు, దిగుమతి తరగతి వారు, పేదవారు, నిరుపాధి వారు కూడా.